Hi friends, welcome back to my channel, Risha Smart and Smile. Today, my channel lo 100 inches undundani simple and taste ga e vidhanga ready chesukovali chuddama. Deentlo pedda process kuda em undadandi simple and tasty ga e vidhanga ready cheyalo nenu cheppestanu. Nenu cheppe prati step ni meeru follow ayipoyinatlayite simple and tasty ga meeru kuda mee intlo ide vidhanga ready chesukochandi. Mari inkendu kalasyam video ni ekkada skip cheyakunda end varaku chuseyandi. 100 inches undundani meeru kuda ready chesukochu. ముందుగా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. పొట్టు ఉన్నదైనా పర్వాలేదు, పొట్టు తీసేసిందైనా పర్వాలేదు. పొట్టు తీసేసిన దానికంటే పొట్టు ఉన్నదే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మినపప్పుని మనం పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఎక్కడ మాడకుండా మిక్స్ చేసుకుంటూ ఈ దీని స్మెల్ అనేది మనకి కమ్మగా వచ్చి ఇది మంచిగా మనకి ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనం ఉత్తిది కొంచెం తీసుకుని తిన్న మనకి టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది. అప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మినపప్పుది ఉత్తిది కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది వేగితే. ఇప్పుడు దీన్ని మొత్తం చల్లారబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకుని దీన్ని మొత్తం ఈ విధంగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక అంటే మిక్సీ జార్ ఉంటుంది కదా, ఒక మిక్సీ జార్ గిన్నె తీసేసుకోండి. మనం మిక్సీ పట్టుకోవడానికి ఇప్పుడు పక్కన పెట్టుకున్నది కూడా మనకి మినపప్పు చల్లారిపోయింది బాగా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు. కానీ నేను దీనికి ఇంకొంచెం టేస్ట్ని రెట్టింపు చేయడానికి 2 ఇలాచీలని 1 టీ స్పూన్ వరకు బియ్యంని యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. బియ్యంని ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే మనము ఇది తింటున్నప్పుడు మన పంటికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి బియ్యంని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ విధంగా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో సగం వరకే పిండిని మనం పట్టుకున్న పిండిని ఈ విధంగా యాడ్ చేసేసుకుని ఇంకొక సగం పిండిని మిక్సీ జార్లోనే ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పూర్తిగా నాకైతే 1 కప్ వరకు బెల్లం తురుము పట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ నేనైతే 1/2 కప్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా దీన్ని బెల్లం మిక్సీ కరిగేంత వరకు మిక్సీ జార్లో కలిసిపోయేంత వరకు ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాను. ఇంకొక 1/2 కప్ వరకు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది వీడియో క్లిప్ మిస్ అయింది ఏమనుకోవద్దు. పూర్తిగా నేనైతే 1 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. 1 కప్ అయితే నాకు నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి రెండు కలిసే విధంగా. అంటే మనం బెల్లంతో మిక్సీ పట్టుకున్నది మామూలుగా ఉత్తిగా మిక్సీ పట్టుకుని పక్కన వేసుకున్నది. రెండు మిక్స్ చేసిన తర్వాత మనము కొద్దిగా నెయ్యి కాగబెట్టేసుకుని మనకి సరిపడినంత నెయ్యిని ఇందులో యాడ్ చేసేసుకుంటూ ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఉండ చూడితే మనకి ఉండ కింద అయ్యేటట్టుగా చూడండి, మనకి సున్నుండలు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకి సున్నుండలు అనేది ప్రిపరేషన్ అయిపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయిపోయి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇదే విధంగా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.